సిగిపోయే నాటికి 15,497 మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టి, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టి, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టి, వాళ్ళు ఇచ్చిపోయిన నాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లు ఉంటే, వ్యవసాయ పంప్ సెట్లు ఉంటే మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి, రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్లు అధ్యక్ష, సంవత్సరానికి 1,000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్ప అధ్యక్ష. అధ్యక్ష మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష. వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న 400 కేవీ సబ్స్టేషన్లు తెలంగాణలో 6, ఈరోజు 28 అధ్యక్ష. మేము 2014 బాధ్యతలు చేపట్టిన నాడు 220 కేవీ సబ్స్టేషన్లు 51, మేము కట్టింది 10 ఏళ్లలో మరొక 52, మొత్తం కలిపి ఈరోజు 103 220 కేవీ సబ్స్టేషన్లు. 132 కేవీ సబ్స్టేషన్లు నాడు 176, ఈరోజు 252. 33/11 కేవీ సబ్స్టేషన్లు ఆనాడు 2138, ఈరోజు 3221. కరెంటు లైన్లు ఆనాడు హైటెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష 2014 16,379 కిలోమీటర్లు, ఈరోజు మేము దిగిపోయే నాటికి 28,446 కిలోమీటర్లు. లో టెన్షన్ లైన్లు ఆనాడు 489,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి 6,52,000 కిలోమీటర్లు. మరి మేము పనిచేసినామా లేదా, ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా, చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో, ఎందుకంటే 2,700 మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం, అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం. ఎంత ఖర్చైనా విరవకుండా, రైతు పొలం ఎండనీయకుండా 10 ఏళ్ళు నడిపినాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంటు రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష. పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదన భారం మోపినారు. 12,718 కోట్ల ట్రూ అప్ ఛార్జులు మా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జులు కూడా వినియోగదారుల మీద, రైతుల మీద, మహిళల మీద, గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. 12,718 కోట్ల అదనపు భారాన్ని కూడా మోసినాం. ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని, మాకు దృఢమైన చిత్తం ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టాం అని తెగేసి చెప్పినాం, అదనంగా 25-30 వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డాం, రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడుతుందా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తూ ఉన్నా. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష, నేను ఒకటే కోరుతా ఉన్నాయి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ విషయంలో. 3 గంటల కరెంటు, 10 HP మోటార్లు ఆ మాటలు వినవద్దని కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు, మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష, ఆనాడు